మేక మేత గోవిందయ్య చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు అయినా ఆయన అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడు అందరూ ఆయన్ని మంచి పొదుపరి అనేవాళ్ళు ఇప్పుడు గోవిందయ్యకు అరవై ఏళ్లు దాటింది ఆయన తన పనులన్నీ మరెవరి మీదో పెట్టక స్వయంగా తానే చూసుకునేవాడు ఆయన భార్య కూడా అంతే పోతే ఆయన ముగ్గురు కొడుకులు పరమ సోమరులు వాళ్ళు దేనికి తండ్రి చెప్పిన మాట వినేవాళ్ళు కాదు గోవిందయ్యకి ఇరవై ఎకరాల మాగాని భూమి ఉన్నది దగ్గరుండి వ్యవసాయం చేసుకునే ఓపిక లేక కొడుకుల సహాయం కోరాడు రోజూ పొలం వెళ్ళి రావడం నానాశ్రమ అనుకుని గోవిందయ్య కొడుకులు భూమిని గ్రామంలోని మరొక రైతుకు అప్పగించారు ఆ రైతు పండిన పంటలో చాలా వరకు తానే ఉంచుకొని తనకు తోచినది తెచ్చి గోవిందయ్యకు ఇస్తూ ఉండేవాడు అలాగే గోవిందయ్య తన వడ్డీ వ్యాపారాన్ని చూసుకోలేక వేరే గుమాస్తాను పెట్టుకోవాల్సి వచ్చింది తనకున్న బట్టల దుకాణాన్ని కూడా ఆయన తెలిసిన వాళ్లకు అప్పచెప్పి వాళ్ళిచ్చిన లాభం తీసుకుంటూ ఉన్నాడు ముగ్గురు కొడుకులు మూడు పనులు చూసుకుంటూ ఉంటే ఆయనకు నిశ్చింతగా ఉండేది కానీ వాళ్లకు డబ్బు ఖర్చు చేయడం తప్ప మరొక పని మీద ధ్యాస లేకపోవడం వల్ల గోవిందయ్యకు దిగులుగా ఉండేది గోవిందయ్య ఇంటి చుట్టూ చాలా ఆవరణ ఉన్నది అన్ని పనులు మానివేసి ఇంట్లో కూర్చున్నప్పటి నుంచి ఆయన ఆ ఆవరణలో రకరకాల మొక్కలు పాదులు వేసి పెంచనారంభించాడు కొంతకాలానికి ఇంటి చుట్టూ చక్కని తోట తయారైంది మొక్కలకు పాదులు తవ్వడంలో కానీ నీళ్లు పోయడంలో కానీ కొడుకులు గోవిందయ్యకు ఏమాత్రం సహాయపడేవాళ్ళు కాదు పైగా ఈ వయసులో కూడా ఇంకా సంపాదించాలన్న తాపత్రయం పోలేదని తండ్రిని గురించి హేళనగా నవ్వుకునేవారు గోవిందయ్యకు తోట మీద కూడా మంచి ఆదాయం రాసాగింది అక్కడ కాసిన కాయగూరలు పూసిన పువ్వులు క్షణాల మీద అమ్ముడు పోతుండేవి అయితే అనుకోకుండా ఆయనకు ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది గోవిందయ్యకు పొరుగున కొత్తగా సోమనాథుడనేవాడు వచ్చి చేరాడు వాడికి పాల వ్యాపారం ఉన్నది వాడి దగ్గర ఇరవై దాకా మేకలున్నవి మేకలకు వాడెలాంటి మేత పెట్టేవాడో తెలియదు కానీ వాటి కన్ను గోవిందయ్య తోట మీద పడింది రోజూ ఏదో సమయంలో అవి ఆయన తోట మీద దాడి చేసి వెళ్ళిపోతూ ఉండేవి తను ప్రాణప్రదంగా పెంచుకున్న తోట నాశనమైపోతూ ఉంటే చూడలేక గోవిందయ్య కొడుకులను వంతుల వారీగా దానికి కాపలా చూడమని బ్రతిమిలాడాడు కొడుకుల ఆ విషయం పట్టించుకోలేదు ఇక లాభం లేదని గోవిందయ్య ఇంటి చుట్టూ బలమైన దడి కట్టించాడు ఆ దడిలో రోజూ ఎక్కడో ఒకచోట కంత చేసి మేకలు లోపలికి దూరుతూ ఉండేవి ఇక ఇది పని కాదని ఆయన దడికి అటూ ఇటూ ముళ్ళకంచ వేసి తోట ద్వారానికి తలుపు పెట్టించాడు ఈ ఉపాయం కూడా కొన్నాళ్ళు మాత్రమే పనిచేసింది తెలివిమీరిన మేకలు క్రమంగా తమ కొమ్ములతో తలుపును తెరవడం అలవాటు చేసుకున్నవి ఇక చేసేది లేక గోవిందయ్య సోమనాథుడికి తన గోడు చెప్పుకొని నీ మేకల్ని ఎలాగో ఒకలాగా అదుపు చెయ్యు అన్నాడు నీకైతే ముగ్గురు కొడుకులున్నారు వాళ్లే వాటిని అదుపు చెయ్యలేకపోతే మా ఇంట్లో నేనొక్కడిని ఎంతకని అదుపు చేయగలను మీరు తప్ప నా మేకల వల్ల గ్రామంలో మరెవరూ ఇబ్బంది పడడం లేదు అన్నాడు సోమనాథుడు వాడు చెప్పిన దాంట్లో నిజమున్నదని గోవిందయ్యకు అనిపించింది ఆయన తోటద్వారం దగ్గర మూడు గజాల పొడవునా నిలవున ఒక గొయ్యి తవ్వాడు గోతికి అటూ ఇటూ బాటతో సమంగా ఎత్తైన గట్లు పోసాడు తర్వాత గోతిని కప్పుతూ గుండ్రని ఇనుపగొట్టాలు వరుసగా పేర్చి బాటతో కలిపాడు గుండ్రని ఇనుపగొట్టాల మీద మేకలకు కాళ్ళు స్థిరంగా నిలబడవు అందువల్ల అవి కష్టపడి తలుపు తీయగలిగినా తోటలో ప్రవేశించలేవు కొద్ది రోజులు గడిచాయి మేకల బెడద గోవిందయ్యకు తప్పినట్టే ఉన్నది కానీ ఒకరోజు మేక ఒకటి ఇనుపగొట్టాల మీద కాళ్ళు పెట్టకుండా మూడు గజాల దూరాన్ని దూకడానికి ప్రయత్నించి గొట్టాల మీద పడి లేవలేకపోయింది గోవిందయ్య వచ్చి మేక పరిస్థితి చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి బయట వదిలాడు కానీ మేక మాత్రం ఆయన మీద జాలిపడలేదు అది ఆ తర్వాత రెండు మూడు ప్రయత్నాలు చేసి చిట్ట చివరకు ఒక రోజున ఆ గొట్టాల మీది నుంచి తోటలోకి దూకగలిగింది ఆ మేక తోటలో అందిన ముక్కనల్లా తింటూ ఉంటే గోవిందయ్య అక్కడికి వచ్చాడు జరుగుతున్నది చూసి కూడా ఆయన చలించలేదు తనకేమీ పట్టని వాడిలా అలా నిలబడి చూస్తూ ఉండిపోయాడు ఇంతలో అక్కడికి ఆయన ముగ్గురు కొడుకులు వచ్చి నాన్న నీ ప్రాణానికి ప్రాణమైన తోటను మేక తినేస్తున్నది అలా చూస్తూ ఊరుకున్నావేం నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోతుందని నిరుత్సాహం కలిగిందా అని ఆశ్చర్యంగా అడిగారు గోవిందయ్య కొంచెంసేపు తల ఊపుతూ ఊరుకొని తిననివ్వండిరా ఈ తోట దానికోసమే వేశాను అది ఈ తోటను మేసేస్తే అందువల్ల నేను చేసిన పాపాలన్నీ నశించడమే కాక నాకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు ఆయన కొడుకులు ముగ్గురు వింతపడిపోతూ నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు నాన్న అన్నారు మేత కోసం ఈ మేక మూడు గజాల దూరం ఎంతో కష్టపడి దూకి లోపలికి వచ్చింది ఎందుకు పనికిరాని సోమరులను ఇంతకాలం పోషిస్తున్నందువల్ల నాకు వచ్చే పాపం ఈ శ్రమజీవిని తలచడం వల్ల పోతుంది రోజు నుంచి నా డబ్బు ఆస్తి అంతా ఎవరు శ్రమపడితే వారికే ఇవ్వదలిచాను అన్నాడు గోవిందయ్య తమ ఆహారం సంపాదించుకునేందుకు ఆ మేకపాటి శ్రమ కూడా తాము చేయడం లేదని గ్రహించి గోవిందయ్య కొడుకులు ముగ్గురు ఎంతో సిగ్గుపడ్డారు ఈరోజు ఆ మేక మీద జాలిపడినట్టే తమ తండ్రి రేపు ఏ దొంగ మీదనో జాలిపడవచ్చు లేక ఏ పేదవాళ్ళ కష్టాలో చూసి జాలిపడి వాళ్లకు ఆస్తినంతా దానం చెయ్యవచ్చు ఈ భయం మనసులో మొదలవగానే గోవిందయ్య కొడుకులు తమ సోమరితనం మాని తండ్రి కోరిన విధంగా ఆయనకు సాయపడుతూ గోవిందయ్యను సంతోషపెట్టారు ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం